Good morning. So, this video is going to be Dell laptop BIOS programs and all download this for an education. So, Dell laptop BIOS programs download this for all first to Google Calendar. So, Google is going to be clear. Google web, Dell website Calendar. And then just to Dell some of the drivers on the type Dell drivers on the type is taken at the market clear Dell company wala website open out. E Dell company wala website like LND. Ikka Abduru Jace taken at the meek Ganaka model gunny, lay the service tag gunny, Teliste Ganaka directly a type chain. For example, if you put in a model type just on for LND. So N 5050. N 5050 అనే మోడల్ సో అంటే ఇక్కడ ఇన్స్ప్రాన్ 15 N5050 వచ్చేసింది లేదనుకుంటే N5040 అనే మోడల్ ఇలా ఏవైనా కొన్ని మోడల్స్ తెలిస్తే మీకు డైరెక్ట్ గా మోడల్ దగ్గరికి వెళ్ళండి ఒకవేళ మీరు అన్ని ఏదైనా ప్రాక్టీస్ లాగా చేయాలి అనుకుంటే గనక సో ప్రాక్టీస్ లాగా మీరు ఏదైనా ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే గనక బ్రౌజ్ ఆల్ మోడల్స్ లోకి వెళ్ళండి ఇక్కడ కంప్యూటర్స్ So, here we have Dell wall chargers. Here we have laptops. So, laptops are observed. Align where Chromebook, G-series, Inspiron. Here we have Inspiron. Click on it. So, Inspiron is here. We have 3000 series, 5000 series, 7000 series. All different. If you have 5000 series, 5000 series. ఇక్కడ మీరు ఏం చేస్తారు ఇదిగోండి i3 ఇక్కడ ఇన్స్ప్రాన్ 13 దగ్గరికి వస్తే 5310 రకరకాల మోడల్స్ ఉన్నాయి 14 లో ఉన్నాయి 15 లో ఉన్నాయి సో ఇవన్నీ కూడా మనకున్న మోడల్స్ అండి ఇక్కడ రకరకాల మోడల్స్ అనేవి ఉన్నాయి సో ఇవన్నీ కూడా మొత్తం కనిపిస్తుంది ఎలాగైనా సెర్చ్ చేసుకోవచ్చు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది సెలెక్ట్ చేస్తాను సెలెక్ట్ చేస్తే గనుక ఇదిగోండి ఇక్కడికి వస్తే 5590 దీన్ని క్లిక్ చేయండి లేదు సార్ నాకు డైరెక్ట్ గా మోడల్ తెలుసు ఎందుకంటే ఒక కస్టమర్ ల్యాప్టాప్ వచ్చింది అంటే గనక క్లియర్ గా వాళ్ళ మోడల్ ఏంటో మనకు క్లియర్ గా అర్థమవుతుంది కాబట్టి ఇందాక నేను చెప్పినట్టుగా ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్ప్రాన్ 15N5040 మోడల్ క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేస్తే గనక నాకు అది ఓపెన్ అవుతుంది అయితే ఇక్కడ మనకు ఏమవుతాయంటే ఫస్ట్ డ్రైవర్స్ వస్తాయండి డ్రైవర్స్ డౌన్లోడ్ అయిన వస్తాయి మీరు ఒక ల్యాప్టాప్ డ్రైవర్స్ డౌన్లోడ్ చేయాలి అనుకుంటే గనక ఇక్కడ మీరు ఓఎస్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి కానీ మనకు కావాల్సింది ఏంటి డ్రైవర్స్ కాదు బయాస్ ప్రోగ్రామ్ డౌన్లోడ్ చేసుకోండి అందుకని మీరు బయాస్ దగ్గరికి వెళ్తే ఇక్కడ బయాస్ దగ్గర మీద క్లిక్ చేస్తే కనుక కంప్లీట్ గా డౌన్ సైడ్ మనకు బయాస్ ప్రోగ్రామ్ అనేది డౌన్లోడ్ అవుతుంది ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక చూడండి ఇక్కడ మనకు ఒకటేమో 2011 లో ఉంది ఇంకోటేమో 2020 లో ఉంది మనకు రెండు డౌన్లోడ్ చేసుకున్నాం సో ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ డౌన్లోడ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది డౌన్లోడ్ వీటిని నేను ఏం చేస్తానంటే సేవ్ చేస్తున్నా ఎక్కడ సేవ్ చేస్తున్నా అంటే నేను ఒక డెస్క్టాప్ మీద నేను బయాస్ ఎడిట్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నది బయాస్ ఎడిట్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా ఇందులో సేవ్ చేస్తారండి క్లియర్ గా మొత్తం సేవ్ అయిపోయింది ఒకవేళ లేదు రెండో మోడల్ చేసుకోవాలనుకుంటే కనుక మీరు ఇదిగోండి 2011 అది కూడా డౌన్లోడ్ చేయండి సో డౌన్లోడ్ చేస్తే కనుక మనకి ఇక్కడ సేవ్ యాజ్ లేక వెళ్ళండి ఇక్కడ కూడా సేమ్ ఇదిగోండి N5040 కాకపోతే ఇక్కడ చూడండి వర్షన్ మారింది ఇదేమో 2011 వచ్చేసరికి A03 అనే వర్షన్ ఉంది ఇక్కడ 2020కి వచ్చేసరికి A05 సో నేను డౌన్లోడ్ సేవ్ చేసాను లేదు ఇంకొక మోడల్ ఏదైనా డౌన్లోడ్ చేసుకోవాలనుకోండి ఎగ్జాంపుల్కి ఇప్పుడు మనం చేసింది N5040 అలాగే ఈసారి N5050 చేస్తాను సో బ్యాక్ వెళ్ళండి ఎందుకంటే మనకి క్లియర్గా మోడల్ నెంబర్ తెలుసు కాబట్టి 5050 జస్ట్ 5050 టైప్ చేయగానే అందులో ఉండే అన్ని కూడా వస్తాయి ఆప్టిప్లెక్స్లో ఉన్నాయి ఇవన్నీ ఆల్ ఇన్ వన్లో ఉన్నాయి సో ఇన్స్ప్రాన్ 15N5050 క్లిక్ చేస్తున్నాను సో క్లిక్ చేసిన తర్వాత మీ ఇష్టం
ఒకవేళ మీరు ఇక్కడ కాదనుకుంటే కనుక ఇదిగోండి డౌన్లోడ్ టైప్లోకి వెళ్ళండి. ఇక్కడ క్లిక్ చేస్తే కనుక మనకి ఇక్కడ కూడా వస్తాయండి అన్నీ కావాలన్నా మీకు, ఓన్లీ బయాస్ ఒకటి కావాలన్నా, డ్రైవర్స్ ఏం కావాలి. మనకు కావాల్సింది ఇప్పుడు బయాస్ కావాలి, అందుకనే బయాస్ని సెలెక్ట్ చేస్తున్నాను. బయాస్ని సెలెక్ట్ చేస్తే ఓన్లీ బయాస్ ఫైల్స్ వస్తాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక 2011 ఉంది, 2020 ఉంది, ఆ తర్వాత నెక్స్ట్ 2020లో కూడా ఉంది. సో ఇదైతే కనుక డౌన్లోడ్ సేవ్ యాజ్ చేస్తున్నాను. ఇక్కడ సేవ్ యాజ్ N5050 మోడల్ అండి. ఇంతకుముందు మనం చేసింది సేమ్ బయాస్ ఎడిట్ డెస్క్ టాప్ మీద, అలాగే 2020కి వచ్చేసరికి ఇక్కడ కూడా ఉంది. సో డౌన్లోడ్ సేవ్ యాజ్ సేవ్. సో ఇవన్నీ కూడా మనకు క్లియర్ గా ఎక్కడ సేవ్ అయినాయి అంటే డెస్క్ టాప్ మీద, ఇదిగోండి ఫోల్డర్, ఇక్కడ డెస్క్ టాప్ మీద బయాస్ ఎడిట్ అనే ఫోల్డర్ ఉంటుంది, దీని మీద ఇవన్నీ. అయితే ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే కనుక మనకు, సో ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే డిఫరెంట్ ఫార్మాట్ లో ఉన్నాయి. ఏమేమి ఏ ఫార్మాట్ లో ఉన్నాయి అంటే కనుక మనకు అది అబ్జర్వ్ చేస్తే డాట్ ఈఎక్స్ఈ ఎగ్జిక్యూటబుల్ ఫార్మాట్ లో ఉన్నాయి. కానీ మనకు ఒక బయాస్ ప్రోగ్రామ్, సో మనకు ఒక బయాస్ ప్రోగ్రామ్ అనేది క్లియర్ గా కావాలి అంటే మనకి కావాల్సిన ఫార్మాట్ ఏంటంటే, సో బయాస్ ప్రోగ్రామ్ మనకు కావాలంటే మనకు కావాల్సింది బయాస్ ప్రోగ్రామ్ యొక్క ఫార్మాట్ దేంట్లో ఉండాలి ఉంటే డాట్ బిఐఓ అనే ఫార్మాట్ లో అయినా ఉండాలి, లేకపోతే డాట్ బిఎస్ఎస్ అనే ఫార్మాట్ లో అయినా ఉండాలి, లేకపోతే డాట్ డబ్ల్యూపిహెచ్ అనే ఫార్మాట్ లో అయినా ఉండాలి, లేదా డాట్ ఆర్ఓఎం అనే ఫార్మాట్ లో అయినా ఉండాలి, లేకపోతే కనుక డాట్ ఎఫ్డి అనే ఫార్మాట్ లో అయినా ఉండాలి, లేకపోతే కనుక డాట్ బిన్ అనే ఫార్మాట్ లో అయినా ఉండాలి. ఈ ఆరు ఎక్స్టెన్షన్లలో ఏ ఎక్స్టెన్షన్ ఉన్నా సరే అది 100% ఒరిజినల్ బయాస్ ప్రోగ్రామ్. మీకు బయట అయితే కనుక జస్ట్ 2 టైప్స్ మాత్రమే చెప్తారు యావరేజ్ గా, ఒకటి ఆర్ఓఎం అని, 2 పిఐఎన్. కానీ మన బయాస్ ప్రోగ్రామ్ యొక్క ఎక్స్టెన్షన్స్ అనేవి ఇవన్నీ అండి. డాట్ బిఐఓ ఫార్మాట్ లో ఉన్నది బయాస్ ప్రోగ్రామే, డాట్ బిఎస్ఎస్ ఫార్మాట్ లో ఉన్నది బయాస్ ప్రోగ్రామే, డాట్ డబ్ల్యూపిహెచ్ లో ఉన్న బయాస్ ప్రోగ్రామే, డాట్ ఆర్ఓఎం లో ఉన్నా సరే, డాట్ ఎఫ్డిలో ఉన్నా, అలాగే డాట్ బిఐఎన్ ఫార్మాట్ లో ఉన్న, అవన్నీ 100% బయాస్ ఒరిజినల్ ప్రోగ్రామ్. కానీ ఇక్కడ మనం డౌన్లోడ్ చేసినప్పుడు మనకు వచ్చిన ఫైల్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్. అయితే బయాస్ ప్రోగ్రామ్స్ కూడా అలాగని ఎలా సైజు బట్టి అలా సైజ్ అనేది ఉండకూడదు. ఎందుకంటే కనుక ఉంటే 128 KB ఉండాలి బయాస్ ప్రోగ్రామ్, లేదా 256 KB అయినా ఉండాలి, లేకపోతే కనుక 512 KB అయినా ఉండాలి, లేదా 1 MB అయినా ఉండాలి, సారీ 1 MB, లేకపోతే 2 MB అయినా ఉండాలి, లేకపోతే కనుక 4 MB అయినా ఉండాలి, లేకపోతే 8 MB అయినా ఉండాలి, లేకపోతే 16 MB అయినా ఉండాలి. ప్రజెంట్ అయితే కనుక ఇప్పుడు లేటెస్ట్ ఉండే 8 పిన్ SOP బయా సైజులు ఎక్కువగా 16 MB ఉంటుంది. అంటే ప్రోగ్రామ్ సైజులు అనేవి మనకి ఎప్పుడు కూడా ఎలా పడితే అలా ఉండవు. 3.25 MB అని, 1.25 MB అని ఈ సైజులలో ఉండవు. ఇక్కడ మనం ఈ బయాస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇవి నెట్ లోంచి డౌన్లోడ్ చేసింది, దీని సైజ్ అబ్జర్వ్ చేస్తే కనుక చూడండి ఇక్కడ ఎంత ఉంది మనకి, 2.73 MB ఉంది. కానీ మనకు ఉండాల్సిన ఫార్మాట్ అండి, ఉంటే 2 కానీ, లేదా 4 కానీ, లేదా 8 కానీ. అంటే ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి, ఈ డాట్ ఈఎక్స్ అనే ఫైల్ని మనకు కావాల్సిన బయాస్ ప్రోగ్రామ్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. ఎలా కన్వర్ట్ చేయాలనేది మీకు నెక్స్ట్ వీడియోలో పంపిస్తాను. అంటే డాట్ ఈఎక్స్ ఫార్మాట్లో ఎలాగైతే ఉంటుందో ఆ డాట్ ఈఎక్స్ ఫార్మాట్ ఉన్నదానిని ఆర్ఓఎం అని కానీ, లేదా బిఐఎన్ ఫైల్ కింద ఎలా కన్వర్ట్ చేయాలనేది మీకు క్లియర్గా నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. థ్యాంక్ యూ.